హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి అందరం అనుకుంటుంటాం ఉల్లాసంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, పైగా మనం బయటికి వెళ్తాం అనుకోండి అక్కడ రేడియంట్గా కనపడాలి, స్మార్ట్గా కనపడాలి. మరి ఇవి ఎలా సాధ్యం? అయితే నా దగ్గర కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి, మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాంటీ ఏజింగ్ టిప్స్, మనది ఎలా ఉండాలి అనే దాని మీద ఇవాళ నేను మీతో మాట్లాడబోతున్నాను. అంతకన్నా ముందర మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే డైట్. మన ఏజ్ని బట్టి మనము కరెక్ట్ డైట్ తీసుకోవాలి. మనం తింటున్నాం కదా అని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా మనకు ఎక్కువ కూడా తినేయకూడదు. సో కొంచెం రైస్ కొంచెం తగ్గించి వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఫుల్గా తినేయకూడదు. సో మన బాడీ దాని మీద బట్టి, మన ఏజ్ని బట్టి మనం ఎంత ఆహారం తీసుకోవాలి అంతే తీసుకోవాలి. కొంచెం మితంగా తీసుకుంటే మనం వాటర్ ఎక్కువ తీసుకోగలుగుతాం. వాటర్ తీసుకోవడం వల్ల మన స్కిన్ బాగుంటుంది, చక్కగా హెల్దీగా ఉంటుంది, హెల్దీగా ఉంటాము, అటు మనము గ్లోగా కూడా కనబడతాం. ఎందుకంటే స్టమక్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. దానికి సంబంధించి వాటర్ చాలా చాలా మంచిది. సో రైస్ కొంచెం తగ్గించి వాటర్ ఎక్కువ తీసుకున్నట్టయితే చాలా స్మార్ట్గా కనబడతాము, చాలా హెల్దీగా కనబడతాము, ఎనర్జెటిక్గా కూడా కనబడతాము. ఇంకెందుకు ఆలస్యం, మనం పాటిద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏమో డైట్. డైట్ ఖచ్చితంగా కరెక్ట్గా చూసుకుని మనం పాటిద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్. మర్చిపోకండి, ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ మన ఏజ్ని బట్టి మనం కరెక్ట్గా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేదా ఏదో ఒక ఎక్సర్సైజ్ ఖచ్చితంగా డైలీలో మార్నింగ్ కనుక చేసినట్టయితే ఆ రోజంతా చెమట్లు పట్టగానే మనకి ఆకలి కూడా వేస్తుంది. సో ఎనర్జెటిక్గా ఉండాలంటే ఎక్సర్సైజ్, బాడీ అంతా ఎక్సర్సైజ్ కింద మనం చేసుకున్నట్టయితే ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది. సరే, బాడీకి ఒకటే కాదండి ఎక్సర్సైజ్, మైండ్ కూడా ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఏదో మనం ఎక్సర్సైజ్ చేసేస్తున్నాం కదా అని అనుకోకూడదు, మైండ్ కూడా కొంచెం ఎక్సర్సైజ్ ఇవ్వాలి. ఏదైనా పజిల్స్ చేయడం కానీ లేదా ఏదో ఒక యాక్టివిటీలో మనం కనుక మైండ్ కనుక పెడితే అది చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే హుషారుగా ఉంటాం మనం మైండ్ని కనుక కాన్సన్ట్రేట్ చేస్తే. మీకు ఇష్టమైన ఏదో ఒక యాక్టివిటీలో కాన్సన్ట్రేట్ చేయడం లేదా ఒక మీకు ఇష్టమైన ఒక అలవాటు ఏదైనా ఉంటే కూడా అది చేయడం వల్ల కూడా మన మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. దాని మీద మనము పుస్తకాలు చదవడము లేదా మనం ఈనాడు పుస్తకంలో మీకు వెనకాల పజిల్స్ ఇస్తారు, ఆ పజిల్స్ సాల్వ్ చేయడము, ఇలాంటివన్నీ కొన్ని కొన్ని యాక్టివిటీస్ మైండ్ కనుక మనం పెడితే మైండ్ షార్ప్గా ఉంటుంది. ఇటు బాడీకి ఎక్సర్సైజ్ చేయడం వల్ల హెల్దీగా కూడా ఉంటాం, అంతే కదండి. ఈ రెండు కనుక ఉన్నట్టయితే మన ఫేస్లో హ్యాపీగా ఉంటాం, అంతే కదా. హ్యాపీగా ఉండడం వల్ల మనం స్ట్రాంగ్గా కనబడతాం. సో మర్చిపోకండి, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, బాడీకి మైండ్కి కూడా అవసరం. ఇంకా థర్డ్ది వచ్చేసేసి మనం స్మైల్. మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నవ్వుతూ ఉన్నట్టయితే మన కండరాలు ఇవన్నీ కూడా ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. ఎక్సర్సైజ్ కాకుండా హెల్దీగా ఉంటాం. ఎప్పుడు సంతోషంగా ఉన్నట్టయితే మనం నవ్వుతూ ఉంటే మనము మన లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మనము హ్యాపీగా ఉంటాము, హుషారుగా ఉంటాం, ఉల్లాసంగా కూడా ఉంటాం. సో ఇంకా ఫోర్త్ వచ్చి పర్సనాలిటీ. మన యొక్క పర్సనాలిటీ అంటే మనం యొక్క ట్రెండ్స్ని కనుక ఫాలో అయితే ఎప్పటికప్పుడు మనం డ్రెస్ సెన్స్ కానివ్వండి, హెయిర్ స్టైల్స్ కానివ్వండి, ఎప్పటికప్పుడు కనుక మనం చేంజ్ చేసుకుని వాటిని ఫాలో అవుతూ మనకి నచ్చినట్టుగా మనకి సూటబుల్ అయినట్టుగా మనం ఎలా ఉండాలో అనుకుంటున్నామో అలా కనుక ఉన్నట్టయితే ఇది ఖచ్చితంగా మనకి ప్లస్ అవుతుంది. మీరు నలుగురితో బయటకు వెళ్ళినప్పుడు మన డ్రెస్ సెన్స్ కానివ్వండి, మన ఫేస్లో గ్లో కానివ్వండి, ఇవి పాటిస్తున్నట్టయితే మనకి ఏజ్ అనేది తెలియదు. అబ్బా అనుకుంటారు, అందంగా ఉన్నారు, బాగున్నారు అనుకుంటారు. సో మన మాటల ద్వారా, మన ఫేస్ ద్వారా, మన బాడీ ద్వారా, మన స్ట్రక్చర్ స్ట్రేట్గా కనుక నిలబడి మాట్లాడినప్పుడు, కూర్చున్నప్పుడు ఎప్పుడు కూడా స్ట్రేట్గా ఉన్నట్టయితే, అది కాన్ఫిడెంట్గా మనం చెప్పగలిగినట్టయితే ఏదైనా సరే ఖచ్చితంగా అది యాంటీ ఏజింగ్ టిప్స్. ఇవన్నీ కూడా యాంటీ ఏజింగ్ టిప్స్లో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో నవ్వడం చాలా చాలా ముఖ్యం. మీకు నవ్వించే ప్రోగ్రామ్స్ కానీ, ఎప్పుడు నవ్వుతూ ఉండేవి కానీ ఎప్పుడు ఇవి ట్రై చేసి చూడండి. ఇంకా లాస్ట్ది వచ్చేసి బీ కూల్.
కూల్గా ఉండాలి. ఏదైనా సరే జీవితంలో మనకెన్నో కష్టాలు వస్తుంటాయి, ఏవో వస్తుంటాయి, అలా అని చెప్పేసి వాటిల్ని పట్టుకుని ఉండకూడదు. సాధ్యమైనంత వరకు మనము తగ్గించుకుంటూ రావాలి ఆలోచన విధానంలో. దాని గురించే ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసామనుకోండి, మనకి ఇంకా ట్రబుల్స్ వస్తుంటాయి. ఎక్కువ ట్రబుల్స్ని ఎక్కువ ఆలోచించకూడదు, దానివల్ల మనకి నష్టమే తప్ప ముడతలు పడిపోవడం, స్కిన్ ఇక్కడ ఐ స్కిన్ నల్లగా రావడము ఇలాంటివన్నీ వస్తుంటాయి. సాధ్యమైనంత స్ట్రెస్ని మనం దూరం చేసుకోవాలి, ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది, ఏది శాశ్వతం కాదు. ఇంకా అలాంటప్పుడు మన కష్టాలని వాటిని గుర్తు తెచ్చుకోవడం ఎందుకు, పడుతున్నామని బాధపడడం ఎందుకు? సో పాస్ట్ ఈజ్ పాస్ట్, ఎప్పుడు కూడా పాస్ట్ని మనము ఉంచుకోకూడదు. ఇప్పుడు మర్చిపోతూ ఉండడమే కరెక్ట్, ప్రజెంట్లో ఉందాం. ప్రజెంట్లో ఉండి రేపు ఎలా చేయాలో, రేపు ఎలా ఉండాలనుకుంటున్నామో ఇవాళ కనుక మనం ఆలోచనలో పునాది వేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం హెల్దీగా ఉంటాం, ఉత్సాహంగా ఉంటాం, అండ్ విల్ లివ్ ఫర్ లాంగ్ పీరియడ్. అంతే కదండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నాకు తెలిసినవి మీ అందరితో షేర్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ మేము అందరికీ థర్స్డే వస్తాం. అంతవరకు